దేశవ్యాప్తంగా ఎంతో ఉత్కంఠతతో ఎదురు చూస్తున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల కౌంటింగ్ ఉదయం 8 గంటలకు మొదలైంది. దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ పైనే అందరి దృష్టి ఉంది. ఇక గత ఎన్నికల్లో యూపీలో సత్తా చాటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీ ఈసారి కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామనే ధీమాతో ఉంది. అందుకు అనుగుణంగా కూడా ఫలితాలు కూడా కనిపిస్తున్నాయి. యూపీలో 403 స్థానాలకు 7 విడతల్లో పోలింగ్ జరిగింది. దీంతో యూపీలోని మొత్తం 75 జిల్లా కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు చేపట్టేందుకు ఏర్పాట్లు కూడా చేశారు. అయితే మ్యాజిక్ ఫిగర్ 202కు గాను బీజేపీ అభ్యర్థులు 212 స్థానాల్లో ఆధిక్యతను ప్రదర్శిస్తున్నారు. ఇక వీటితో పాటు ఎస్పీ 106 స్థానాల్లో, కాంగ్రెస్ 6 స్థానాల్లో, బీఎస్పీ 4 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి. అయితే లఖింపూర్ బేరీ ప్రాంతంలో అన్ని అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో సాగుతుంది. ఇక చూస్తుంటే ఈసారి కూడా యూపీలో కమలనాథులు కాషాయ ప్రభుత్వం రాబోతున్నట్లు కనిపిస్తుంది.